Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మాజీ సీఎంతో బాలయ్య టాక్ షో టార్గెట్ ఎవరు? టాలీవుడ్ టాప్ హీరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన కెరీర్లోనే మొదటిసారిగా హోస్ట్గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే. గత ఏడాది బుల్లి తెరపాయ సందడి చేసిన ఈ షోకు కొద్ది రోజుల పాటు బ్రేక్ పడింది. మళ్ళీ ఫ్రెష్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. ఇప్పుడు తాజాగా మరో మాజీ ముఖ్యమంత్రి ఈ టాక్ షోకు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే గెస్ట్గా రాబోతున్నారు. ఆయనతో పాటు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి కూడా ఇదే ఎపిసోడ్లో కనిపించబోతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం సురేష్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు, రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ షూటింగ్ ఈ నెల 14 ప్రారంభం కానుంది. గత ఏడాది ఆరంభమైన అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే తొలి ఎపిసోడ్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గెస్ట్గా హాజరైన విషయం తెలిసిందే. ఇదివరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన మోహన్ బాబు ఆ తర్వాత పార్టీ మారారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా సినిమా, రాజకీయ నాయకులు అతిథులుగా ఈ టాక్ షో కొనసాగింది. అనంతరం అన్స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్కు గెస్ట్గా చంద్రబాబు, నారా లోకేష్ హాజరయ్యారు. ఇప్పుడిక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి అతిథులుగా రాబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. క్రమంగా ఈ టాక్ షో ఓ పొలిటికల్ ప్లాట్ఫామ్గా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు, ఇతర సెలబ్రిటీలే కాకుండా తరచూ రాజకీయ నాయకులను కూడా ఈ టాక్ షోనకు అతిథులుగా పిలిచే ఆనవాయితీ కొనసాగుతుందని చెబుతున్నారు.